రాజమండ్రిలో దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ కుంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతానికి బ్రిడ్జ్ మీద ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలిపేసి మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టారు. జిల్లా కలెక్టర్ మాధవీలత, ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ అధికారులు బ్రిడ్జిని పరిశీలించారు. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు రెండు చోట్ల దెబ్బతిన్నట్టు గుర్తించారు. అవి రిప్లేస్ చేయడానికి 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇది బ్రిడ్జు కూలింది అనేది మాత్రం మీరు చెప్పొద్దు. బ్రిడ్జు స్ట్రక్చర్ బాగానే ఉంది, బట్ బేరింగ్స్ పోయినాయి. బేరింగ్స్ ఒకవేళ రెడీమేడ్గా అవైలబుల్ ఉంటే మరి 7 నుంచి 10 రోజులు పడుతుందనేది ప్రాథమికంగా మరి ఇంజనీర్స్ వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. బేరింగ్స్ ఒకవేళ అది ప్రత్యేకంగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దాదాపుగా 15 నుంచి 20 రోజులు పడుతుంది టైము అనేది అంటున్నారు. ఒకవైపు మాత్రమే వాహనాలు అనుమతిస్తూ ఉండడంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. త్వరగా రిపేర్ చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు. రాజమండ్రి దివాన్ చెరువు 4th బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఏదైతే గామన్ బ్రిడ్జ్ కురింగిందనే నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడ ఇప్పటికే నిపుణుల బృందం వచ్చి ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఎక్కడైతే కురింగిందో ఆ రంగంలో అంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం స్థానిక జిల్లా కలెక్టర్ మాధవీలత కూడా చేరుకున్నారు. ఆర్డీఓ స్థాయి అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజ్ఞున్న కూడా ఉన్నతాధికారులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎక్కడైతే పిల్లర్ నెంబర్ 52, 53 దగ్గర కురింగిందో ఆ ప్రాంతాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజ్ఞున్నతో పాటు స్థానిక జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇంకా ఇప్పటికే నిపుణుల బృందం చేరుకున్న నేపథ్యంలో ఎక్కడైతే ఈ పీఓటీ కమ్ పీటీఎఫ్ అనే జాయింట్ ఏదైతే ఉందో జాయింట్కి సంబంధించినటువంటి ఇంకా ఎన్ని రోజులు సమయం పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా రవాణా వ్యవస్థ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని రోజులు సమయం పట్టేటువంటి అన్ని కూడా అధికారులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ గామన్ బ్రిడ్జ్కి సంబంధించి ఈ 2007లో ఈ వంతెన నిర్మాణం చేపట్టిన గామన్ ఇండియా సంస్థ మధ్య మధ్యలో ఇయర్కి ఒకసారి ఈ జాయింట్స్ అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి పిల్లర్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ రంగుల వరకు కూడా కృంగిపోవడంతో ఒకసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. దాదాపుగా 2007 సంవత్సరంలో 800 కోట్లకు పైగా వెచ్చించి ఈ గామన్ బ్రిడ్జ్ని అంతా కూడా నిర్మించినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం పుష్కర సమయంలో ఈ బ్రిడ్జ్ని ప్రారంభించినప్పటికీ కూడా చిన్న చిన్న మరమ్మతులు చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం 52, 53 బ్రిడ్జ్ వద్ద ఆ జాయింట్ వీల్కి సంబంధించి ఎక్కడైతే రౌండ్ జాయింట్ ఉందో ఒక అరంగుళం కుంగిన నేపథ్యంలో భారీ వాహనాలు వెళ్తాయి కాబట్టి మరింత కుంగే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్ఎండ్బి అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి దీని మీద దృష్టి సారించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ గామని బ్రిడ్జ్ మీద నెలకొంది. కెనపరిస్థితి శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ నుంచి.